ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈఎస్ఐ మాజీ అధికారులు దేవికారాణి, పద్మలు కలిసి అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఓమ్ని కంపెనీతో పాటు షెల్ కంపెనీల పేరుతో 110 కోట్ల దోపిడీ జరిగినట్లు లెక్కలు తేల్చారు ఏసీబీ అధికారులు. ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఈఎస్ఐ డిస్పెన్సరీల కోసం మందుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగినట్లు గుర్తించారు అధికారులు. షెల్ కంపెనీల పేరుతో 110 కోట్లు ప్రభుత్వానికి టోకరా పెట్టారు ఓమ్ని చైర్మన్ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ. ఓమ్ని చైర్మన్ కు దేవికారాణి, పద్మ పూర్తి సహకారం అందించినట్లు గుర్తించారు. లెజెండ్ పేరుతో షెల్ కంపెనీ ఏర్పాటు చేశారు. షెల్ కంపెనీకి ఓనర్ గా కృపాసాగర్ రెడ్డి ఉన్నారు. ఇక తెల్ల రక్త కణాల కిట్స్ కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని అధికారులు తేల్చారు. 11,800 రూపాయల కిట్ ను 36,800కు కొనుగోలు చేసింది లెజెండ్ షెల్ కంపెనీ. కొనుగోలు ప్రక్రియకు సహకరించిన దేవికారాణి, పద్మ 54 కోట్ల రూపాయలు లెజెండ్ కంపెనీకి ప్రభుత్వం నుంచి చెల్లించారు. మొత్తం డబ్బును లెజెండ్ అకౌంట్స్ నుంచి శ్రీహరిబాబు అకౌంట్స్ కు బదిలీ చేయటం జరిగింది. శ్రీహరిబాబుకు 99 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. శ్రీహరి భార్య పేరుతో 7 కోట్లు, శ్రీహరి పేరుతో 27 కోట్లు ఎఫ్డీలను కూడా ఏసీబీ గుర్తించింది. గ్లూకోజ్ క్యూఎట్ కొనుగోళ్లలోనూ భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. 1,980 రూపాయల గ్లూకోజ్ క్యూఎట్ ను 6,200 రూపాయలకు కొనుగోలు చేశారు దేవికారాణి. గ్లూకోజ్ క్యూఎట్ కొనుగోళ్లతో దాదాపు 13 కోట్ల రూపాయలు శ్రీహరిబాబు దోచుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిబాబును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు లెజెండ్ కంపెనీ ఓనర్ కృపాసాగర్, ఓమ్ని ఉద్యోగి వెంకటేశ్వర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.